మనం ఈ సినిమాని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఇలా చూడాలి, ఖర్చుకు వెనకాడకుండా కష్టపడి ప్రతిరోజు అహర్నిశలు పనిచేసిన మా అభిషేక్ నామా గారికి, వీళ్ళందరూ వెనకండి మా ఆర్టిస్ట్ అందరికీ అండి. మేము చెప్తాం కదా బాగా గుర్తు, ఐ థింక్ డిసెంబర్ ట్వెల్త్ లాస్ట్ ఇయర్ నేను కార్యకుడు షెడ్యూల్ చేసాం, బిగ్గెస్ట్ షెడ్యూల్, అంటే ఆల్మోస్ట్ 30 డేస్ కార్యకుడులో చేసాం. ఆ షెడ్యూల్ మొదలు పెట్టుకొని ప్రతి ఆర్టిస్ట్, మాలవిక గారు అవ్వచ్చు, సంయుక్త గారు అవ్వచ్చు, షఫీ గారు, సత్య గారు, అందరూ ప్రతి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. సో ఫిల్మ్ అనేది ఇట్స్ అ క్యూములేటివ్ ఎఫర్ట్. మేము ప్రొజెక్ట్ అవుతాము, ప్రొజెక్ట్ వాళ్ళందరూ. సో ప్లీజ్ డోంట్ సే ఇట్స్ వన్ మ్యాన్ షో. సినిమా అన్నది అందరి ముందుకు వస్తుంది 100%. నా మాట తీసుకోండి, రాసుకోండి, చాలా బాగుంటుంది.